Hello everyone, welcome back to Aditya.M tutorials. Ivalti mana session lo Tspsc ki sambandhinchina oka press note anedi release avadam jarigindi. OTR ki sambandhinchina oka press note release avadam jarigindi. OTR is nothing but one time registration. Okay, so manandariki already evaraithe previous ga abhyarthulu Tspsc ki sambandhinchina vallu unnaro vallu already registration cheskone untaru. కానీ అది 2018 కంటే ముందు చేసుకున్న వాళ్ళు ఉండడం వల్ల సో ఈ ఓటీఆర్కి ఎడిట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు సో కొత్త డిస్ట్రిక్ట్ వైజ్ 33 డిస్ట్రిక్ట్స్ అండ్ జోనల్ వైజ్ మల్టీ జోనల్ వైజ్ మనము మన డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవడానికి కానీ ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉండారో వాళ్ళకి కొత్త రిజిస్ట్రేషన్ పద్ధతి న్యూ రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు tspsc.gov.in అని ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ వెబ్సైట్ న్యూ రిజిస్ట్రేషన్ అండ్ ఓటీఆర్ క్యాండిడేట్ ఎడిట్ ఓటీఆర్ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది, రైట్? సో మీరు ఆల్రెడీ ఓటీఆర్ ఉంటే కనుక మీరు ఎడిట్ ఓటీఆర్లోకి వెళ్ళాలి, లేదు కొత్తది క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. అయితే ఒకసారి ప్రెస్ నోట్ని క్లియర్గా చూసినట్టయితే కనుక యూ కెన్ సీ, సో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇందులో. సో ఈ యాక్ట్ ప్రకారం ఆర్డర్ 2018 ఆర్డర్ ప్రకారం ఎర్లియర్ 10 డిస్ట్రిక్ట్స్ ఉండే, ఇప్పుడు 2 జోన్స్ 1 మల్టీ జోన్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు రీఆర్గనైజ్డ్ 33 డిస్ట్రిక్ట్స్, 7 జోన్స్ అండ్ 2 మల్టీ జోనల్స్ కింద డివైడ్ అవ్వడం జరిగింది. అయితే లోకల్ క్యాండిడేట్ ని డిసైడ్ చేయడం కోసం, అంటే మీరు ఇప్పుడు అప్డేట్ అయిన జిల్లాల ప్రకారం ఏ జిల్లాలో మీరు చదువుకున్నారనేది ఉంటే కనుక అది లోకల్ కింద రావడం జరుగుతుంది. ఆ ఫామ్ ఈ ఎడిట్ ఆప్షన్ కానీ అండ్ కొత్త రిజిస్ట్రేషన్ కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఇచ్చాడంటే 28 ఇవాళ మధ్యాహ్నం మార్చ్ 28, 2022 మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అవుతుందని ఇచ్చాడు. బట్ ఇప్పుడే నేను వెరిఫై చేశాను, సో దట్ ఎడిట్ ఆప్షన్ కొత్తది క్రియేట్ చేసుకోవడం కూడా స్టార్ట్ అయిపోయింది. యూ కెన్ గో అండ్ స్టార్ట్. ఓకే, సో ఆల్రెడీ మీకు టీఎస్పిఎస్సి నుంచి ఓటీఆర్ ఆల్రెడీ చేసుకుంటే కనుక ఎడిట్ ఓటీఆర్ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయండి. సో దే హ్యావ్ టు అప్డేట్ దేర్ బేసిక్ ఎడ్యుకేషనల్ స్టడీ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ డీటెయిల్స్ యాజ్ పర్ ది న్యూ డిస్ట్రిక్ట్స్. ఇంతకుముందు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఇచ్చుంటారు, అయితే ఇప్పుడు న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మనం ఆ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడ చదివాము అనేది ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, రైట్? ఆ తర్వాత ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి న్యూ రిజిస్ట్రేషన్ ఓటీఆర్ పైన క్లిక్ చేయండి అని చెప్పి క్లియర్గా ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది నిన్న 27 మార్చ్ 2022 రోజు రిలీజ్ అయిన ప్రెస్ నోట్. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చే 80,000 ఉద్యోగాల కోసం ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ పర్టిక్యులర్ ఓటీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వన్ టైం రిజిస్ట్రేషన్, దిస్ ఇస్ ది యూనిక్ నెంబర్. ఈ యూనిక్ నెంబరే కనుక మీకు లేకపోతే మీకు అప్లై చేయడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. సో నోటిఫికేషన్లు వచ్చే ముందే దీన్ని క్లియర్ చేసుకోవడం చాలా 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 మంచిది. సో ఇక్కడ రెండు ఆప్షన్లు, ఎడిట్ ఓటీఆర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎడిట్ ఓటీఆర్ అండ్ న్యూ రిజిస్ట్రేషన్. ఎడిట్ ఓటీఆర్ ఈజ్ నథింగ్ బట్ కొత్త జిల్లాల ప్రకారం మనం ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడ చదివామనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎడిట్ ఓటీఆర్ పైన క్లిక్ చేస్తారో మీ ప్రీవియస్ ఓటీఆర్ నంబర్ అనేది అడుగుతుంది. సో ఆ ప్రీవియస్ ఓటీఆర్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి, ఎడిట్ ఓటీఆర్ అనగానే నాకు ఇక్కడ టీఎస్పిఎస్సి ఐడి డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. ఏదైతే మన మొబైల్ని ఇంతకుముందు లింక్ చేసి ఉన్నామో దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మన టీఎస్పిఎస్సి ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి ఆ ఓటీపీతో పాటు ఒక ఇమేజ్ వస్తుంది, ఒక ఒక ఇమేజ్లో లెటర్స్ ఉంటాయి, ఆ లెటర్స్ని టైప్ చేసి సబ్మిట్ అనగానే ఎడిట్ డు యూ వాంట్ టు ఎడిట్ యువర్ ఓటీఆర్ ఫామ్ అని అడుగుతుంది. అవును అని ఎస్ అనుకోవటంగానే ఆటోమేటిక్గా మీకు ఆ పర్టిక్యులర్ ఏమంటారు ఆ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో బేసిక్ ఆధార్ డీటెయిల్స్, బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ వన్ బై వన్ సేవ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎడిట్ ఓటీఆర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది లేటెస్ట్గా మనకు టీఎస్పిఎస్సి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనకి
చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే, మీకు ఉపయోగపడినట్టయితే, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.